ఇప్పుడు దేశీ ప్లాజా నా దగ్గర అయితే ఇవాళ ఇక్కడ క్రికెట్ స్టేడియంలో మా అసోసియేషన్ నిర్వహిస్తున్న క్రికెట్ స్టేడియంలో నా దగ్గర ఇప్పుడు శివాజీ రాజా గారు ఉన్నారు. సో ఒకసారి ఆయనతో ఈ 3 రోజుల ఫంక్షన్ చాలా గ్రాండ్గా జరిగింది అండ్ ఈ మ్యాచ్ కూడా అలాగే జరుగుద్దని సో ఆయన మాటల్లోనే ఒకసారి తెలుసుకుందాం. సో థ్యాంక్ యూ మేము ఆల్రెడీ ఇంతకుముందు హైదరాబాద్లో క్రికెట్ ఆడాం, అనంతపురంలో ఆడాం, దుబాయ్లో ఆడాం, షార్జాలో ఆడాం, అమెరికాలో ఆడటం కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఏదైతే మేము ఇండియాలో మిస్ అయ్యామో 2020 ఐపీఎల్ మా టీసీఆర్ ద్వారా ఇక్కడ డాలస్లో ఆడటం అనేది హ్యాపీగా ఉంది. ఫస్ట్ అదే ఆ ఈవెంట్ లాగానే ఇది కూడా అంతే సక్సెస్ అయ్యి నేను పట్టుకోలేను సార్. నాకు బేసికల్గా కూర్చొని మాట్లాడుతుంటే కంగారే వచ్చేస్తుంది. సో ఈ 2 డేస్ అయితే చాలా ఐ మీన్ లైక్ హౌ వాజ్ ఇట్, ఎందుకంటే మీరు మాట్లాడుతున్నప్పుడు లిటరల్గా యువర్ ఇన్ టోటల్ టెన్స్ మోడ్లో ఉన్నారు. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చిరంజీవి గారు హౌ డిడ్ హీ ఫీల్ అండ్ ఈవెంట్ అయితే సక్సెస్ అయింది. సో మీకైతే ఇంకా బోల్డ్ ఇన్ఫర్మేషన్ తెలిస్తే మాకు తెలియను కూడా. సో హౌ వాజ్ హిజ్ ఫీలింగ్స్ అండ్ హౌ ఐ మీన్ అవి కూడా కొంచెం షేర్ చేసుకుంటారు మాతో. చిరంజీవి గారిని చాలా హ్యాపీగా మళ్ళీ డాలస్ నుంచి ఎల్ఏ పంపించడం జరిగింది. ఆయన చాలా సంతోషపడ్డారు ఇంత సక్సెస్ అవడానికి. ఈ సక్సెస్కి మెయిన్ కారణం చిరంజీవి గారు. మేమందరం కష్టపడడం కానీ వెనకాలండి కష్టపడడం కానీ ఆయన రాకపోతే ఇంత క్రౌడ్ పుల్లింగ్ ఉండదు డెఫినెట్గా. ఇంతకుముందు ఎప్పుడు కూడా అమెరికాలో ఇంత బాగా అందరూ చెప్పారు ఇంత బాగా ఇంత అద్భుతంగా ఎప్పుడు జరగలేదండి అని. దాని ఇంకా సంతోషంగా ఉంది. ఇలా మా ప్రోగ్రామ్స్ మేము ఇంకా ముందు ఇంకా చాలా చేస్తాం ఇలాంటివన్నీ. ఇలాంటివి బోల్డ్ చేయాలి అండ్ డెఫినెట్గా మమ్మల్ని గుర్తుపెట్టుకుని అండ్ మాకు ఇంత సహకారం ఇచ్చినందుకు లిటరలీ థ్యాంక్స్ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.